అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ట్రిపుల్ ఐటీడీఎం నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వీటిలో కొన్ని పోస్టులకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడిగారు మరికొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడగలేదన్నమాట రెండు రకాల పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ నేను మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్స్ మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంటాయి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకోకుండా నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చి ట్రిపుల్ ఐటీడీఎం నుంచి విడుదల కావడం జరిగిందనమాట ఈ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెందినటువంటి ట్రిపుల్ ఐటీడీఎం నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ట్రిపుల్ ఐటీడీఎం అంటే ఇక్కడ రిచార్జ్ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కాంచీపురం నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట ఇక ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ నాన్ టీచింగ్ పోస్టులు ఫ్రెండ్స్ ఇక టోటల్ గా ఐదు రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అవి ఏవేవంటే అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ పోస్టు జూనియర్ సూపరింటెండెంట్ పోస్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టు జూనియర్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టు పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి యాభై ఆరు వేల వంద ఉంటుంది జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ముప్పై ఐదు వేల నాలుగు వందలు జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులకి ముప్పై ఐదు వేల నాలుగు వందలు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకేమో ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఉంటుంది అలాగే జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయల శాలరీ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇందులో కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడిగారు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అడగనటువంటి పోస్టులు కూడా ఉన్నాయి అవేమంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి విద్యార్హత చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు అవి ఉంటే పెట్టచ్చు లేకపోతే లేదనమాట సబం డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మామూలుగా అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కన్నా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకేమో ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదన్నమాట మిగతా అన్ని రకాల పోస్టులకు కూడా ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది ఇక్కడ క్రింద వైపు ఉన్నటువంటి పోస్టులు ఏమైనా చూడండి జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఈ జూనియర్ టెక్నీషియన్ పోస్టులలో మూడు విభాగాలు అయితే ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి మెకానికల్ సంబంధించి ఫిజిక్స్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఫిజిక్స్ విభాగంలో మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు బీఎస్సీ ఫిజిక్స్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అయితే ఈ ఫిజిక్స్ కు సంబంధించినటువంటి పోస్టు ఒకటైతే ఉంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఈ ఒక పోస్టునే ని రిజర్వ్ చేశారు ఇందాక చెప్పినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి టోటల్గా ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏడు పోస్టులలో యూఆర్ అభ్యర్థులకి రెండు పోస్టులు ఓబీసీ అభ్యర్థులకి రెండు పోస్టులు ఎస్సీ అభ్యర్థులకు ఒకటి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒకటి ఈఎస్ఎంఏ అభ్యర్థులకి ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం జరిగిందనమాట అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్టీ అభ్యర్థులకి అయితే ఇందులో లేవు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే యూఆర్కి రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ పోస్టు ఎస్టీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక ఫిజిక్స్కి సంబంధించి చెప్పిన కదా బీఎస్సీ ఫిజిక్స్ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే మెకానికల్ పోస్టులకు వచ్చేసి రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఓబీసీకి ఒకటి ఎస్టీ అభ్యర్థులకు ఒకటి ఉంది ఈ పోస్ట్కి కి విద్యార్థులు వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్ట్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదనమాట అలాగే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ డిప్లొమా లేదనుకోండి ఐటీఐలో ఫిట్టర్ కానీ ఫిట్టర్ కోర్స్ కంప్లీట్ అయిన కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఐటీఐలో ఫిట్టర్ అయితే రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది డిప్లొమా అయితే కన్నా ఓన్లీ డిప్లొమా కోర్స్ చేసి ఉంటే చాలా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ వాళ్ళు మాత్రం రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది కా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పోస్టులు ఏమో టోటల్గా మూడు పోస్టులు ఉన్నాయి యూఆర్కి ఒకటి ఎస్సీ అభ్యర్థులకు ఒకటి ఏఎస్ఎం అభ్యర్థులకు ఒక పోస్ట్ అయితే ఉంది ఈ ఉద్యోగానికి విద్యార్థి వచ్చేసి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా ఐటీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ కోర్సులు లేవనుకోండి డిప్లమాలలో రెండు కోర్సులు చేయనటువంటి అభ్యర్థులు ఏంటంటే ఐటీఐలో కంప్యూటర్ కోర్సు అయిపోయినటువంటి అభ్యర్థులు ఉంటే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఐటీఐ వాళ్ళకి మాత్రం రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట అర్థమైంది కదా ఇంకా ఈ పోస్టుల ఈ అన్ని రకాల పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు ఓబీసీ అభ్యర్థులకి ఒక సం మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట మిగతా పోస్టులు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు సివిల్ విభాగంలో ఒక పోస్ట్ అయితే ఉంది ఈ పోస్ట్ కి విద్యార్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ బిఈ ఆర్ బిటెక్ అంటే కన్నా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బిఈ లేదా బీటెక్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది ఆ క్వాలిఫికేషన్ ఉంటే కన్నా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి ఏజ్ వచ్చేసి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ పోస్ట్లో ఒక పోస్ట్ అయితే ఉంది ఈ పోస్ట్కి విద్యార్థి చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రిలీవెంట్ ఫీల్డ్ అనేసి ఇచ్చారు అంటే సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అయితే దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ తక్కువగా అడిగారు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అంటే కన్నా బీఆర్ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సిందే ఉంటుందన్నమాట ఒకవేళ డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు డిప్లొమా వాళ్ళకైతే ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సిందే ఉంటుందన్నమాట ఇక ఈ పోస్టులకి ఏజ్ చూసుకుంటే ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ జూనియర్ సూపరింటెండెంట్ పోస్టుల వివరాలను చూసుకుంటే ఇవి మూడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అన్నమాట యూఆర్ అభ్యర్థులకు రెండు ఎస్సీ అభ్యర్థులకు ఒక పోస్టు రిజర్వ్ చేయడం జరిగింది ఇందులో జూనియర్ సూప్రింటెండెంట్ విభాగంలో పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి అకౌంట్స్ విభాగంలో ఒక పోస్ట్ అయితే ఉంది అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్నటువంటి రెండు పోస్టులు వచ్చేసి ఈ వారికి ఒకటి ఎస్సీ అభ్యర్థులకు ఒకటి రిజర్వ్ చేశారు ఇందులో ఈ పోస్ట్ కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలీవెంట్ ఏరియా అనేసి ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పాస్ అయ్యి ఉండి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అకౌంట్స్ పోస్టుకు సంబంధించి చూసుకుంటే యూఆర్ వార అభ్యర్థులకి ఒక పోస్ట్ రిజర్వ్ చేశారు ఈ పోస్టుకి కి విద్యార్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండి సంబంధిత విభాగంలో ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏజ్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఏజ్ లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ అన్ని రకాల పోస్టులకి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ కూడా ఎక్కడుంటుందంటే కన్నా కాంచీపురంలో అయితే పోస్టింగ్ ఉంటుందనేసి ఇక్కడ ఇచ్చారనమాట అంటే తమిళనాడు స్టేట్ లో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అనేసి నిర్లక్ష్యం చేయద్దు అందరూ అలాగే అనుకుంటారు ఇవి తక్కువ పోస్టులు కదా అనేసి చాలా మంది అప్లై చేసుకోరు అటువంటి పరిస్థితులు ఎవరైతే దరఖాస్తు చేసుకునేసి ఉంటారో వాళ్ళకి లక్కీ కొద్ది పోస్ట్ పొందేటానికి పోస్టు పొందడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఈ పోస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేసి నేను కదా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐఐఐటీడిఎం డాట్ ఏసీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుంది ఈ ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేసి ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫీజులో మినహాయింపు ఉంటుందన్నమాట ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పోస్టులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి ముప్పైవ తారీఖు చివరి తేదీ అనమాట అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి డిగ్రీ ఐటీఐ డిప్లొమా బీటెక్ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు మరి కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి